నడయాడే భూమి ప్రకృతి అందాలు కేరళ గురించి చెప్పాలంటే ఎన్నో వర్ణనలు అలాంటి రాష్ట్రం పరువును శాసనసభ వేదికగా రోడ్డును పడేశారు ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు వీళ్ళకైనా మనం ఓట్లు వేసి ఎన్నుకుందని మలయాళీలంతా సిగ్గుపడేలా బడ్జెట్ సమావేశాలను రచ్చ చేశారు అరుపులు కేకలు తిట్టుకున్నారు తన్నుకున్నారు లుంగీలు ఎగ్గట్టారు బల్లలెక్కారు కుర్చీలు విసిరేశారు కేరళలో ప్రజా ప్రతినిధులు సృష్టించిన వీరంగం ఇది కేరళ అనగానే 100% అక్షరాస్యత గుర్తొస్తుంది కానీ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు నూటికి 101 పాళ్ళు చదువురాని మోటు మనుషులుగా ఇంకా చెప్పాలంటే వీధి రౌడీలా వ్యవహరించారు రణరంగం యుద్ధ వాతావరణం వంటి పదాలేవి చాలవు కేరళ శాసనసభను కుమ్ములాటకు వేదికగా మార్చేశారు బార్ ఓనర్ల నుంచి కోట్లలో లంచాలు తీసుకున్నారని కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణిపై ఆరోపణలు ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత లేదంటూ మణిపై విపక్షాలు మూకుమ్మడి పోరాటానికి దిగాయి దీంతో నిన్న రాత్రంతా మణి అసెంబ్లీలోనే ఉన్నారు ఇవాళ ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడంతో విపక్ష సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇంకేముంది అసెంబ్లీ కాస్త యుద్ధభూమిగా మారిపోయింది స్పీకర్ చైర్ను కూడా ఎత్తిపడేశారు పోడియం వద్ద విధ్వంసం సృష్టించారు ఈరోజు కేరళలో జరిగిందేమో ఇంకొంచెం విచిత్రమైనది అక్కడ బడ్జెట్ పెట్టాల్సిన ఆర్థిక మంత్రి అవినీతి ఆరోపణలో ఉన్నారు కాబట్టి ఇంకెవరన్నా పెట్టాలి అని అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఎల్డీఎఫ్ పట్టుబట్టింది రానివ్వకుండా చేస్తారనే భయంతో ఆయన రాత్రి సభలోనే పడుకొని స్పీకర్ లేకుండానే ఒక్క పేజీ మాత్రం చదివి మీడియా ముందు మిగిలింది చదివాడు అంటే ఇదే ఇటువంటి శాసనసభలో ఎప్పుడూ జరగలేదు అసెంబ్లీ లోపలే కాదు బయట కూడా అంతకంటే పెద్ద సీన్ లోపలి దృశ్యాలను లైవ్లో చూసిన వామపక్ష బీజేపీ మద్దతుదారులు అసెంబ్లీ ప్రాంగణంలో వీరంగం సృష్టించారు పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి టీయర్ గ్యాస్ ప్రయోగించారు దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలోనూ బడ్జెట్ సమావేశాల్లో ఎంత విధ్వంసం జరగలేదు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం చేయాల్సిన ఆర్థిక మంత్రి రణరంగం మధ్య 10 నిమిషాల్లో చదివేసి మమ అనిపించారు